రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కోరేపు క్రాంతి అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారిన పడి ఖరీదైన చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వైనంపై వేములవాడ మిలీనియం ఫౌండేషన్ స్పందించింది. పలు వార్తా ఛానళ్లలో ప్రసారమైన క్రాంతి కథనాలపై స్పందించిన మిలీనియం ఫౌండేషన్ గురువారం రోజున అతని కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతల సహకారంతో క్రాంతి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేసిన మిలీనియం ఫౌండేషన్ సభ్యులకు క్రాంతి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు అజయ్, వినయ్, విజయ్, అశ్విన్, కృష్ణ, సురేష్, ఆంజీ తదితరులు హాజరయ్యారు. ఈరోజు వేములవాడ పట్టణానికి చెందినటువంటి కోరపు క్రాంతి బ్లాక్ ఫంగస్తో గత 2 నెలలుగా బాధపడుతున్నట్టు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి మా వేములవాడ మిలీనియం ఫౌండేషన్ తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. వాళ్ళు త్వరగా కోలుకోవాలని మా ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాను. చెందినటువంటి కోరపు క్రాంతి బ్లాక్ ఫంగస్ కారణంగా గత 2 నెలల నుంచి తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యారు. అది మా వేములవాడ ఫౌండేషన్ మిలీనియం ఫౌండేషన్ ద్వారా తెలుసుకుని మా గ్రూప్ సభ్యులందరి సహకారంతో ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. తను పూర్తిగా త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తి